గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమంలో ఎంతోమందిని న్యాయవాదుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి సుదీర్ఘ విద్యావేత్త, ప్రముఖ విద్యావేత్త శ్రీ డాక్టర్ త్రినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వీరు రాజీవ్ గాంధీ లా కాలేజ్ ప్రిన్సిపల్గా వీరు బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆదికవి నన్న యూనివర్సిటీకి లాసెట్ మెంబర్గా అయినా బోర్డు మెంబర్గా కూడా అయినా ఉన్నారు. ఈరోజు వారు లాసెట్ ఎపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఏ రకంగా శిక్షణ తీసుకోవాలి, ఏ రకంగా లాసెట్కి ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వచ్చి చక్కగా ఉచితంగా లా పూర్తి చేయొచ్చు అనే దానిపైన వారు చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఈ గెస్ట్ కార్యక్రమంలో త్రినాథ్ గారు చెప్పినవన్నీ మనం పాటించి లాసెట్లో చక్కటి ర్యాంక్ తెచ్చుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మరి మీరు బోర్డ్ ఆఫ్ స్టూడెంట్స్, బోర్డ్ ఆఫ్ లాకి ఆదికారి యూనివర్సిటీలో మీరు మెంబర్గా ఉన్నారు. యాక్చువల్గా మే 8 ఎగ్జామ్ జరగాల్సి ఉంది. ఈ కరోనా వల్ల దాన్ని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తుంది. చెప్పండి సార్, అసలు ఏ రకంగా మనం ఈ పిల్లలు జాగ్రత్త తీసుకోవాలి, ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్ అయితే మార్కులు ఎక్కువ వస్తాయి, ఏ రకంగా మార్కులు గెయిన్ చేయాలి సార్? చెప్పండి సార్. లాసెట్ 2020 ఇది మే 8వ తేదీన నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా ఈ లాసెట్ 20కి ఎప్పిరే అభ్యర్థులంతా కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. గత నెల 20వ తారీఖు లోపు అందరినీ అప్లై చేసుకోమన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ నమోదు తేదీని కూడా మార్చడం జరిగింది. ఈ నెల 17వ తేదీ అంటే ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా లాసెట్ 20కి అప్లై చేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది. మనకి లాసెట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని అంటే, 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల కోసం 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్సు లాసెట్ జరుగుతుంది. అదేవిధంగా 3 ఇయర్ ఎల్ఎల్బి కోర్సు జాయిన్ అయ్యే విద్యార్థులకు వాళ్ళకు కూడా ఎంట్రన్స్ లాసెట్ 2020 జరుగుతుంది. అదేవిధంగా పీజీఎల్సెట్ అంటే పీజీ లాసెట్ ఎల్ఎల్ఎం జాయిన్ అయ్యే విద్యార్థులకు కోసం కూడా ఇప్పుడే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ పరీక్షల్ని ముందుగానైతే మే 8వ తేదీన నిర్వహించాలని అన్ని ప్రధాన పట్టణాల్లోనూ కూడా నగరాల్లోనూ కూడా మనం ఈ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. మే 8వ తేదీన ఈ పరీక్షని నిర్వహించాలని ముందు అనుకున్నారు. అయితే ఈ కరోనా వైరస్ కారణంగా అన్ని టెస్టులు కూడా, అన్ని రాష్ట్ర స్థాయి టెస్టులు కూడా వాయిదా పడ్డాయి. వాటితో పాటు లాసెట్ కూడా వాయిదా పడుతుంది. అయితే మళ్ళా ఎప్పుడు జరుగుతుంది అనే ఈ టెస్ట్ తేదీని ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా ప్రభుత్వం ప్రకటించబోయేటువంటి తేదీ గురించి ఎదురు చూసి ఎవరో మిస్ కాకుండా లాసెట్ 2020కి, అదేవిధంగా పీజీ లాసెట్ 2020కి ఎపేర్ కావాలని నేను అందరికీ సలహా ఇస్తున్నాను. ఇది లాసెట్ 2020 అనేది, అలాగే పీజీ లాసెట్ 2020 మనకి ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లేదు, ఆన్లైన్లో జరుగుతుంది. కాబట్టి ఈ కంప్యూటరు సంబంధించినటువంటి సామాన్య పరిజ్ఞానం కూడా లేనటువంటి విద్యార్థులు, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి చిన్న చిన్న కోర్సులు నిర్వహించుకోవడం, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఎపేర్ అవ్వాలనేటువంటి ఆ పరిజ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలని నేను మొట్టమొదటి సూచనగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ లాసెట్ 2020 ఎగ్జామినేషన్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 3 కాంపోనెంట్స్? ఓకే. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్, 2 కరెంట్ అఫైర్స్, 3 లీగల్ యాప్టిట్యూడ్. జనరల్ నాలెడ్జ్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఇయర్ బుక్ కానీ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటే ఈ జనరల్ నాలెడ్జ్ కంపోనెంట్ కింద మీరు మ్యాక్సిమమ్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదే కరెంట్ అఫైర్స్ అయితే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి సపోజు రాష్ట్ర ఎన్నికల అధికారి, ఇంతకుముందు ఎవరు, భరత్ నిమ్మగడ్డ రమేష్ ఉండేవారు సార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉండేవారు.
ఇప్పుడు కనకరాజులు వచ్చారు. కనకరాజు వచ్చారు కాబట్టి ఇలాగ మారుస్తూ మీరు ఏదో నిమ్మగడ్డ రామకృష్ణ కుమార్ అని జ్ఞాపకం పెట్టుకుంటే మీరు దెబ్బతింటారు. కాబట్టి రమేష్ కుమార్ కాకుండా కరెంట్గా ఏమేమి జరుగుతున్నాయి, వర్తమానంలో ఏమేమి ఏ విధంగా మారుతున్నాయి అనే అంశాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. దీనికోసం ఈనాడు పేపరు, సాక్షి పేపరు, అలాగే హిందూ పేపరు, ఇంకా ఏదైనా ఇంగ్లీష్ పేపర్స్ కానీ మీరు రోజు చదివి వర్తమాన అంశాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఫ్యాక్ట్స్ని మీరు ఏదైనా పుస్తకంలో నోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి. రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రి ఎవరు, లేదా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా ఎవరున్నారు, రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా ఎవరున్నారు, లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరున్నారు, ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అందులో అడుగుతారు. కాబట్టి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి వీలుగా మీరు ఈనాడు, సాక్షి, ఇంగ్లీష్ పత్రికలు, హిందూ లాంటివి చదువుకుంటూ మీరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను చెప్పినట్లుగా మీరు నోట్ చేసుకోవాలి. అలాగే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆన్లైన్ టెస్టులు జరుగుతుందని చెప్పారు కదా, మరి చాలామందికి కంప్యూటర్స్ ఉండవు, అట్లా వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటే కంప్యూటర్ సెంటర్కి చేసుకోమన్నారు. వీళ్ళ కోసం మీరు ల్యాబ్ బోర్డ్ మెంబర్గా ఉన్నారు కదా, ఏమన్నా ప్రత్యామ్నాయం చూసారా? ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే కాబట్టి నాకు కంప్యూటర్స్ పైన మినిమం పరిజ్ఞానం లేదు అని చెప్పుకోవడం అనేది కుదరదు. ఈ రోజుల్లో ఇల్లిటరేట్ అనేదానికి డెఫినేషన్ కూడా మారిపోయింది. పూర్వం ఇల్లిటరేట్ అంటే అక్షరాలు రాయడం చదవడం రానటువంటి వాళ్ళే ఇల్లిటరేట్స్ అనేవారు, నిరక్షరాస్యులు అనేవారు. కానీ ఇవాళ ఇల్లిటరేట్ అంటే ఎవరైతే కంప్యూటర్ పరిజ్ఞానం లేదో, కంప్యూటర్ని ఉపయోగించుకోలేరో వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ అనే విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలి. కాబట్టి మీరు ఇల్లిటరేట్స్గా ఉండొద్దు, టెస్ట్ జరగడానికి ఇంకా సమయం ఉంది, మీకు కంప్యూటర్స్ పైన మినిమం జ్ఞానం లేకపోతే ఏదైనా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ ఎలా జరుగుతాయి, ఏ విధంగా సమాధానాలకి టిక్ పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఇక్కడ నుంచి జరగబోయేవన్నీ కూడా మీరు ఈ లా అనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా 10th క్లాస్ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తుంది. ఇవి కూడా ఆన్లైన్లో నిర్వహిస్తే రిస్క్ తక్కువ ఉంటుందని అనుకుంటే ఆన్లైన్లో కూడా పెట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ఎప్పి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు దానికి సంబంధించినటువంటి స్కిల్ యూ హ్యావ్ టు డెవలప్ ఇన్ యువర్ సెల్ఫ్. రెండోది, మూడోది ఇందాక మూడు కంపోనెంట్స్ అన్నాను కదా, జనరల్ నాలెడ్జి, లీగల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. మూడో కంపోనెంట్ వచ్చేసి లీగల్ యాప్టిట్యూడ్. లీగల్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక మినిమం న్యాయ పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఉదాహరణకి లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అని ఒక ఆయన అంటారు, అది వాస్తవమే. లా అంటే మీకు పెద్దగా బ్రహ్మ పదార్థం ఏం కాదు. మనం రోజువారీ లాకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఎన్నో నియమ నిబంధనలు పెట్టింది, అది కూడా లాయే. కాబట్టి ఆ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి సామాన్య న్యాయ పరిజ్ఞానం అనేది మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇండియన్ పీనల్ కోడ్ కానీ, లేదా లా ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ, లేదా కాన్స్టిట్యూషనల్లా ఎక్కువగా మీకు కాన్స్టిట్యూషనల్లా అడుగుతారు, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ అడుగుతారు, లా ఆఫ్ క్రైమ్స్లో అడుగుతారు. చిన్న చిన్న విషయాలే. మరి ఈ విషయాలపైన మీరు అవగాహన పెంచుకుంటే మూడు కంపోనెంట్స్ పైన మీకు మంచి మార్కులు వస్తే మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంది. పూర్వం లా సీట్లు లిబరల్గా దొరికాయి, కానీ 2-3 ఏళ్ళ నుంచి మీకు లా సీట్లు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మీకు చాలామందికి లా సీట్లు రాలా, అప్లై చేసుకున్నారు కానీ చాలామందికి సీట్లు రాలేదు, చాలామంది నిరాశకు గురయ్యారు.
మేనేజ్మెంట్ కోటాల్లో చేరాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్లు దొరకలే. కాబట్టి ఏదో విధంగా మనకు లాస్ట్ సీట్ దొరుకుతుంది అనేటువంటి ఒక అనాలోచిత నిర్ణయానికి మీరు రాకండి. బాగా చదవండి, లాస్ట్ సెట్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీకు సీట్ వస్తుంది. తర్వాత గత ఏడాది మీకు సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థల్లో అదేవిధంగా ఉద్యోగాల్లో 10% నరేంద్ర మోడీ గారు మనకి రిజర్వేషన్ కల్పించారు అగ్రవర్ణాల పిల్లలందరికీ. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో ఈ 10% రిజర్వేషన్స్ సంబంధించినటువంటి రూల్ అమల్లోకి వచ్చేసింది. గత ఏడాది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. తత్ఫలితంగా గత ఏడాది మీకు లా సెట్లోనూ ఇంకా మిగతా సెట్లస్లోనూ కూడా 10% రిజర్వేషన్ కల్పించారు. అయితే మరి మిగతా సెట్స్లో ఏ విధంగా జరిగిందో లేదో తెలియదు, కానీ మన లా సెట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ లా సెట్ అభ్యర్థులకి ఈ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వీటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేక అవి ఎక్స్ట్రా సూపర్ న్యూమరీ సీట్లు క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. ఉదాహరణకి 60 సీట్లు మనకి ఒక కళాశాలలో 3-year LLBకి ఉంటే 10% సూపర్ న్యూమరీ, 60 కాకుండా మరో 10% సూపర్ న్యూమరీ సీట్స్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ఇచ్చారు. దీనికి కావాల్సిందేంటి, అభ్యర్థి ఎంట్రన్స్ పెట్టుకునేటప్పుడే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పెట్టుకోవాలి, లేదు తర్వాత అప్పుడు పెట్టుకోలేకపోయాడు తెలియక అవగాహన లేక. తర్వాత అయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తహసీల్దార్ దగ్గర తీసుకుని దాన్ని తీసుకుని ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు చూపిస్తే అప్పుడైనా కూడా కన్సిడర్ చేశారు. కానీ చాలామంది విద్యార్థులు, ఈవెన్ చాలామంది ఎక్కడైనా 1-2 సీట్లు మిగిలి స్పాట్ అడ్మిషన్ జరిగితే ఆ స్పాట్ అడ్మిషన్కి సంబంధించి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వద్దామని చెప్పేసి ప్రభుత్వం తహసీల్దార్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమంటే చాలా చోట్ల తీసుకురాల 190 సీట్లు ఖాళీగా ఉండిపోయినాయి. ఓ పక్కేమో లా సీట్ దొరకడం లేదు, రెండో ప్రక్క ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించినటువంటి సూపర్ న్యూమరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మురిగిపోయినాయి, ఎవరో కూడా ఉపయోగించుకోలేదు, కేవలం బహు తక్కువ మంది. ఉదాహరణకు మా రాజీవ్ గాంధీ న్యాయ కళాశాల అయితే ఒకే ఒక అమ్మాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను లో చేరింది. 5-year LLBలు అయితే 4 ఎంతమంది చేరారు. పెద్దగా చెప్తూ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇప్పటి నుంచే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరికి ఇస్తారు, 5 ఎకరాల పొలం లోపు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ కుటుంబాల్లో ఉండేటువంటి పిల్లలకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తహసీల్దార్ గారు ఇస్తారు. మనకు ప్రత్యేకించి ఫార్మాట్ ఉంది ఈడబ్ల్యూఎస్ యాక్ట్ కింద, ఆ ఫార్మాట్ ఫిల్ చేసుకొని ఈ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మీ కుటుంబ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అగ్రవర్ణాల్లో ఉండేటువంటి పిల్లలు మాకు సీట్లు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అనేటువంటి ఆవేదన చెందకుండా కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి 10% రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పొందేదానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా లాసెట్ సీట్లు మురిగిపోకుండా మీకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్ మీరు పొందగలగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాస్ట్ చెప్పిన ఇవ్వడానికి భార్యాభర్తలు ఉంటారు సార్, అంటే భార్య అప్లై చేస్తుంది అనుకుందాం, భార్య అప్లై చేస్తున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ భార్య పేరు మీద తీసుకోవాలంటారా, భర్త పేరు మీద తీసుకోవాలంటారు సార్? ఎవరు అభ్యర్థి అయితే వారి పేరునే తీసుకోవాలి. భార్య ఎంట్రన్స్ రాస్తున్నారు చేరాలనుకుంటున్నారు ఉన్నప్పుడు భార్య తీసుకోవాలి. సార్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే బర్త్ సర్టిఫికెట్, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఎవరు చదువుకోలేక వాళ్ళు ఎప్పుడు పుట్టారో హాస్పిటల్ నమోదు కూడా చేయని పరిస్థితిలో మనం ఉన్నాం సార్.
మరి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా మనకి కౌన్సిలింగ్ అడుగుతారా సార్? ఎందుకంటే 10+2+3 3 ఇయర్ కోర్స్కి అయితే కంపల్సరీ, 5 ఇయర్ కోర్స్ అయితే 10+2. 10+2 అంటే 10th క్లాస్ సర్టిఫికేటు. సాధారణంగా బర్త్ సర్టిఫికేట్ అంటే అది ప్రత్యేకించి అవసరం ఏమి లేదు. 10th క్లాస్లో బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే చూపించారో అదే ప్రామాణికం. అంతేగాని బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ తేవాలని మాత్రం లేదు కదా సార్? సార్, మరి ఇది జరిగినప్పుడు చాలా చక్కటి మీరు అభ్యర్థులు మంచి సలహా ఇచ్చారు, ఈడబ్ల్యూసీ యూటిలైజ్ చేసుకోవట్లేదని చాలా బాగుంది సార్. సార్, మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, మా రాజీవ్ గాంధీ లా కాలేజ్ లాంటి జిల్లాను శాసించే కాలేజ్ రాజీవ్ గాంధీ లా కాలేజ్ మీ ఆధ్వర్యంలో, సో మీలాంటి కాలేజ్లో సీట్ రావాలంటే ఏ మాత్రం ర్యాంక్ రావాలి సార్? మా దగ్గర రావాలంటే 5 ఇయర్ కోర్సు కనీసం 500 ర్యాంకు లోపు రావాలి. అదేవిధంగా 3 ఇయర్ కోర్సు అయితే 5000 లోపు రావాలి, లేకపోతే రాదు. ఓకే సార్. మరి ఇది May 8 నుంచి పోస్ట్పోన్ చేశారు కదా సార్, మీరు కూడా లాస్ట్ సెట్ 2002 సభ్యులుగా ఉన్నారు, అసలు ఏ రకంగా మీరు సలహాలు ఇస్తున్నారు, ఏ డేట్న ఇద్దామని మీరు అనుకుంటారు? మీకు కొంచెం అవగాహన ఉంటుంది కదా సార్? అదే ప్రభుత్వం అయితే ఇంకా ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ అనేది అన్సర్టన్గా ఉంది కాబట్టి మొన్న అయితే వాయిదా పడుతున్నాయని ప్రకటించారు, కానీ మళ్ళా నెక్స్ట్ తేదీలని ప్రకటించలే. నెక్స్ట్ తేదీలు త్వరలో ప్రకటించారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ అనేది ఒకసారి మనకి క్లియర్ అయిపోతే ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ May 3 వరకు దీన్ని పొడిగించుకున్నాం కాబట్టి May 3 అయిపోతే అలాగే ఈ రోజువారీ రిపోర్ట్ అవుతున్నటువంటి బాధితుల సంఖ్య బాగా తగ్గినట్లయితే తప్పనిసరిగా డేట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఇచ్చేయడం జరుగుతుంది. మన లా సెట్ అనే కాదు, ఎంసెట్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి, అన్ని ఎడ్సెట్ అన్ని సెట్లకి కూడా మళ్ళీ ఒకసారి డేట్లన్నీ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ డేట్లు ఇస్తారు కానీ నోటిఫికేషన్ మాత్రం ఇదే 17 తారీఖు వరకు లాస్ట్, 17 వరకు లాస్ట్ డేట్ ఉంది. అంటే 17 కూడా పెంచవచ్చు, ఎందుకంటే మొన్న మనకి లాక్డౌన్ డేటు ఎంతవరకు వచ్చింది, 14 ఏప్రిల్ కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 17 ఏప్రిల్ చివరి తేదీ అన్నారు. ఇప్పుడు May 3 వెళ్ళింది కాబట్టి May 3 దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అంతేగాని చేస్తారు అని మనం చెప్పలేము. ఎందుకంటే మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది, మీ దగ్గర మొబైల్ ఫోన్లో ఉంటే నెట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా కంప్యూటర్ దగ్గర పెట్టుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ అప్లోడింగ్ ఆఫ్ డేటా ఇది అప్లికేషన్ కాబట్టి డేటు ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అంత అవసరం కూడా లేదు. కాబట్టి వెంటనే ఇంత ఇప్పటిదాకా అప్లై చేయనటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. సార్, ఇప్పుడు ఇంట్లో కొంతమందికి ల్యాప్టాప్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానీ ఉంటాయి సార్, వాళ్ళు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయాలంటే ఏమన్నా మీరు లాస్ట్ సెట్ బోర్డ్ మెంబర్గా మీరు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రీ ప్లాన్డ్గా ఏమైనా ప్రాక్టీస్ కూడా రిలీజ్ చేశారు? మీకు ఆన్లైన్లో చాలా ఉన్నాయి, మీకు క్లాటిక్ కానీ సంబంధించి కానీ, ఎల్సాట్ కానీ, ఇట్లా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పరీక్ష లాస్ట్ సెట్. ఓకే, ఇది కాకుండా జాతీయ విద్యా సంస్థల్లో చేరడానికి, అలాగే కొన్ని పేరెన్నిక కన్నా యూనివర్సిటీల్లో చేరడానికి మనకి క్లాట్ ఉంది, కామన్ లా ఎంట్రన్స్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని. అదేవిధంగా ఎల్సాట్ ఉంది, లా అడ్మిషన్ టెస్ట్ అని. ఎల్సాట్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అంతర్జాతీయంగా విదేశాల్లో కూడా ఈ స్కోర్ ఉపయోగపడితే ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాట్ లో స్కోర్తో దేశంలో ఎక్కడైనా సరే మీరు జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ 5 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా సార్, ఈ 8 సంవత్సరాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ ఉన్నప్పటికీ అంత పూర్తిగా ఉండదు. సో ఇటువంటి 5 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎందులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయమంటారు మీ ఒక సలహా? ఇది కంప్యూటర్స్ కోసం, కంప్యూటర్లో టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి కదా సార్? అది ఇందులోకి వెళ్ళి ఏ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఈ లాసెట్ పేపర్ దొరుకుతాయి 5 ఇయర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి? మనకి లాసెట్లో మోడల్ పేపర్స్ అన్నీ దొరుకుతాయండి. ఇవి కాకుండా క్లాట్లో కూడా మోడల్ పేపర్స్ దొరుకుతాయి, ఎల్సాట్లో దొరుకుతాయి, ఇంకా కొన్ని ప్రైవేటు వెబ్సైట్లో కూడా ఇది దొరుకుతుంది. అది పెద్ద కష్టమేమి కాదు మోడల్ పేపర్స్ తెలుసుకోవడం కోసం.
కానీ ఇంత ముందులాగా మాత్రం ఈజీగా సీట్ అయితే రావడం లేదు. గత ఏడాదే రాలేదు. ఎందుకంటే లా కోర్సుకి ఆదరణ అనేది రోజు రోజుకు పెరుగుతున్నది. ఒకప్పుడు స్తబ్దతగా ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా ఈరోజు నా లీగల్ ఎడ్యుకేషన్ మీద అందరికీ కూడా ఫోకస్ ఏర్పడింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సు, మెడికల్ గ్రాడ్యుయేట్సు, ఈవెన్ డెంటల్ సైన్స్ చేసిన వాళ్ళు లేకపోతే వేరే వేరే కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా లా చేయాలని, లా అడిషనల్ క్వాలిఫికేషన్గా కావాలని వస్తున్నారు. కాబట్టి ప్రతి వారి చూపు కూడా లా మీద ఉండడం వల్ల లా సీట్ అనేది చాలా డిఫికల్ట్. ఓకే సార్, ఇప్పుడు 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేస్తున్న వాళ్ళు, వాళ్ళు 5th సెమిస్టర్ వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ 6th సెమిస్టర్ వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి లా అనేది కన్క్లూజన్గా పూర్తయిపోతుంది. మరి లాక్డౌన్ వల్ల ఈ 6th సెమిస్టర్ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారంటే దానికి కూడా డేట్స్ ఏం కన్ఫర్మ్ కదా. యాక్చువల్గా 29 ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ అని చెప్పి గతంలో ప్రకటన జరిగింది. దాని మీద గతంలో ప్రకటించినటువంటి తేదీలన్నీ కూడా రద్దు చేశారు. ఈ లాక్డౌన్ సిచ్యువేషను, కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మళ్ళా అన్ని యూనివర్సిటీలు కూడా నాట్ ఓన్లీ ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని కోర్సులకు సంబంధించి మళ్ళీ వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ విధంగానే వాళ్ళు మనకు సర్క్యులర్స్ అవి ఇష్యూ చేశారు. కాబట్టి ఈ సమస్య అనేది మనకు అయిపోతే బహుశా జూన్లో జరగవచ్చేమో. అంటే ఎగ్జామ్స్ అన్ని లాస్ట్ ఏంటంటే మేలా జరగలేము కాబట్టి అండ్ లేకుండా కాబట్టి అది జూన్లో పోస్ట్పోన్ చేసి జూన్లో జరిగే అవకాశం ఉంది. సార్, మీరు కాకినాడ పట్టణానికే కాదు జిల్లాకు చాలా సుపరిచితులు, ఎందుకంటే చాలామంది న్యాయవాదులు మీ నుంచి బయటకు వెళ్ళారు. మీ కాలేజ్ నుంచి రాజీవ్ గాంధీ లా కాలేజ్ అంటే పెద్ద ప్రసిద్ధిగాంచిన కాలేజ్ మన జిల్లాకి. ఇప్పుడు కరోనా వ్యాధితో యావత్తు ప్రపంచం, దేశం కూడా దిగ్భ్రాంతి చెంది ఎటు కథన పరిస్థితి, ఆర్థికంగా కూడా నష్టపడుతున్నాయి. ఈ టైంలో మీరు ప్రజలకి ఒక విద్యావేత్తగా, ప్రముఖ విద్యావేత్తగా, సుదీర్ఘ ఎంతో అనుభవం ఉన్న మీకు ఏ రకమైన మీరు సలహాలు, ఏ రకమైన జాగ్రత్తలు మీ విద్యార్థులకు, లాసెట్ రాబోయే విద్యార్థులకు, అదేవిధంగా ప్రజలకు ఏమి ఇస్తారు డైరెక్ట్గా 90 న్యూస్ ప్రేక్షకులకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి సార్? సో ప్రధానమంత్రి గారు ఆల్రెడీ మనకి సప్తపది అని కొన్ని సూచనలు చేశారు. 7 సూత్రాలు మనం తప్పనిసరిగా పాటిస్తే ఈ వ్యాధికి దూరంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ మహమ్మారి కరోనా వైరస్ని నుంచి బారి నుంచి తప్పించుకోవడానికి మన విద్యార్థులందరూ కూడా ఈ 7 సూత్రాలని పాటించాలని నేను కోరుతున్నాను. 7 సూత్రాల్లో భాగమైనటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో కావాలి. మాస్కులు ధరించడం, శానిటైజర్స్ యూజ్ చేయడం, బయటికి వెళ్ళి తిరగకుండా ఇళ్లలోకి ఇంటికే పరిమితం అవడం, ఈ చర్యలన్నీ తీసుకోవాలి. ముఖ్యంగా ఇటీవల మనకి కరోనా వైరస్కి మన భారతదేశంలో గురైనటువంటి బాధితుల యొక్క డేటా అనలైజ్ చేస్తే ఎక్కువ మంది 20 సంవత్సరాలు 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులకే ఈ వ్యాధి సోకినట్టుగా మనకి ఉదయం సమాచార సాధనాల ద్వారా తెలిసింది. అంటే ముఖ్యంగా ఏది 50-60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి ఈ వ్యాధి ప్రమాదం అని చెప్పారు కదా అని మన యువకులు చాలామంది పని ఉన్నా పని లేకపోయినా ఈ రోడ్ల మీదకి రావడం, ఈ వెహికల్స్ వేసి తిరగడం ఇవన్నీ చేశారు. దానికి ఫలితం ఇది. ఇప్పుడు ఎక్కువ మంది 20-40 ఏళ్ల మధ్యలో వాళ్ళే ఈ వ్యాధికి గురైనట్టు లేటెస్ట్ మన డేటా అనాలిసిస్ ద్వారా తెలిసింది. కాబట్టి మనం కరోనా వ్యాధికి గురి కావడం అనేది కాకుండా మనం సేఫ్గా ఉందాం, మన కుటుంబ సభ్యులందరినీ సేఫ్గా ఉంచుదాం. మనం ఈ మహమ్మారిని భారతదేశం నుంచి తరిమేద్దాం. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి చూశారు కదా, ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ అనేటువంటి పివి త్రినాథ్ గారు లాసెట్ మీద విద్యార్థులకు చాలా చక్కటి సూచనలు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుందనే దానిపైన చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది.
ఒకప్పుడైతే లా సెట్కి లా కాలేజీకి అంత ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఇప్పుడు రోజు రోజుగా లా సెట్లో ర్యాంక్ రావడం అలాగే కాలేజ్ సీట్ రావడం కూడా చాలా కష్టకరంగా మారిందని చెప్తున్నారు. మరి ఎవరైతే లా సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి స్కోర్ చేసి రాజీవ్ గాంధీ లా కాలేజ్ లాంటి సీట్లలో మీరు సంపాదించుకోవాలని 90 న్యూస్ కోరుకుంటుంది. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రినాథ్ గారు చెప్పినట్టు ప్రిన్సిపల్ గారు చెప్పిన ఆదేశాల మేరకు 3 సెక్టార్స్ ఉంటాయి, ఆ 3 సెక్టార్స్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ చేసి మీరు లా సెట్లో మంచి ర్యాంక్ సంపాదించాలని వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆన్లైన్ టెస్టులు ఎవరికైతే అలవాటు లేదు, ఎందుకంటే లా సెట్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఎవరికైతే అలవాటు లేదో వారు కొన్ని లింక్స్ చెప్పారు. ఆ లింక్స్ మీరు ఖచ్చితంగా పాటించి మంచి ర్యాంక్ సంపాదించి అత్యంత తక్కువ రోజుల్లో మీరు ప్రపంచానికి న్యాయవాదులుగా పరిచయం అవ్వాలని 90 న్యూస్ మరియు త్రినాథ్ గారు కోరుకుంటున్నారు. ఇది ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.